హాయ్ గైస్, వెల్కమ్ టు మై క్రికెట్ గైస్. ఐపీఎల్లో మ్యాచ్ నెంబర్ 56, ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య May 7 సాయంత్రం 7:30 ఢిల్లీలో జరగబోతుంది. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే చాలా క్రూషియల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఈ మ్యాచ్ మనకి అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం ఢిల్లీలో జరగబోతుంది. అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ పిచ్ అనేది బ్యాట్కి ఫ్రెండ్లీ పిచ్, అలాగే ఇక్కడ హైయెస్ట్ స్కోర్కి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ వెన్యూలో ఇప్పటి వరకు టోటల్గా 88 మ్యాచెస్ జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 44% అయితే విన్ అయింది, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 52% అయితే విన్ అయింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, టాస్ విన్ అయితే ముందుగా చేసింగ్ చేస్తేనే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ముందుగా బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎడిటేట్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్గా 28 మ్యాచెస్ జరిగాయి. అందులో ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచెస్ విన్ అయింది, రాజస్థాన్ రాయల్స్ 15 మ్యాచెస్ విన్ అయింది. సో ఎడిటేట్ రికార్డ్స్ లో రాజస్థాన్ టీమ్ కే కొంచెం ఫేవర్ గా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వెన్యూలో యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ 168 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ 151 రన్స్. ఇక బోత్ టీమ్స్ గురించి మాట్లాడుకుంటే, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్స్ గా పృథ్వీ షా అండ్ జాక్ ఫ్రేజర్ మెగర్క్, వీళ్ళిద్దరు కూడా ఎక్స్ట్రాడినరీ ఓపెనర్స్. పవర్ ప్లే లో ఒక పెద్ద స్కోర్ ని టీమ్ కి బిల్డ్ చేయగలుగుతారు. పృథ్వీ షా ఓపెనర్ పరంగా ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, టీమ్ కి అప్పుడే బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత జాక్ ఫ్రేజర్ మట్టికి ప్రతి మ్యాచ్ లో టీమ్ కి 100% ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాడు, మంచి ఫామ్ లో కూడా కనపడుతున్నాడు. వండవన్ లో అభిషేక్ పోరల్ సెటిల్ ప్లేయర్, టీమ్ కి ఇతను కూడా టాప్ ఆర్డర్ లో మంచి ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు. తర్వాత సాయి హోప్ ఎక్స్ట్రాడినరీ హిట్టర్, మంచి ఫామ్ లో కూడా కనపడుతున్నాడు. గ్రీజ్ లో సెట్ అయితే ఒక పెద్ద స్కోర్ ని టీమ్ కి బిల్ చేయగలుగుతాడు. ఇక మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, స్టబ్స్, కుమార్ కుషాగ్రా, ఈ టీమ్ మిడిల్ ఓవర్స్ లో మంచి స్టెబిలిటీ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. రిషబ్ పంత్ బ్యాటింగ్ పరంగా టీమ్ కి 100% ఎఫర్ట్స్ పెడుతున్నాడు, వికెట్ కీపర్ గా కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలుగుతున్నాడు, యాజ్ ఎ క్యాప్టెన్ గా టీమ్ ని బాగా లీడ్ చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. తర్వాత అక్షర్ పటేల్ ఎక్సలెంట్ ఆల్రౌండర్, ఈ టీమ్ కి బౌలింగ్ పరంగా సెట్ అయ్యాడు, బ్యాటింగ్ పరంగా కూడా మంచి ఫామ్ లోనే కనపడుతున్నాడు, కానీ కొంచెం స్లోగా ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. తర్వాత స్టబ్స్ ఎక్స్ట్రాడినరీ హిట్టర్, టీమ్ కి అవసరమైన టైంలో మంచి స్కోర్ ని అందించగలుగుతున్నాడు, ఇతని రైట్ ఆర్మ్ స్పిన్ కూడా టీమ్ కి సెట్ అవుతుంది, కానీ ఇతన్ని బౌలింగ్ పరంగా యూజ్ చేయట్లేదు. ఇక కుమార్ కుషాగ్ర కూడా సెటిల్ ప్లేయర్, కానీ లాస్ట్ 2 మ్యాచెస్ లోనే టీమ్ లోకి వచ్చాడు ఇంపాక్ట్ ప్లేయర్ గా, కానీ అంతగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు, రావడంతో అవుట్ అయిపోయాడు. బౌలింగ్ సైడ్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ ఎక్సలెంట్ స్పిన్నర్, లాస్ట్ మ్యాచ్ లో బౌలింగ్ పరంగా అంత పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా బ్యాటింగ్ పరంగా టీమ్ కి ఇంపార్టెంట్ టైమ్ లో మంచి స్కోర్ అయితే బిల్డ్ చేశాడు. తర్వాత రసిక్ సలాం, లిజార్డ్ విలియమ్స్, వీళ్ళిద్దరు కూడా బౌలింగ్ పరంగా పర్లేదని చెప్పుకోవచ్చు. ఇక ఖలీల్ అహ్మద్ కూడా ఎక్సలెంట్ బౌలరే. ఓవరాల్ గా ఈ టీమ్ టాస్ గెలిచినా ఓడినా ఫస్ట్ బ్యాటింగ్ కనుక చేస్తే కంపల్సరిగా 200+ టార్గెట్ అయితే సెట్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే ఈ టీమ్ విన్ అయ్యే ఛాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ టీమ్ ఓపెనర్స్ గా ఎస్ఎస్వి జైస్వాల్, జాస్ బట్లర్, వీళ్ళిద్దరు కూడా ఎక్స్ట్రాడినరీ ఓపెనర్స్, అలాగే ఈ టీమ్ కి ఓపెనర్స్ గా సెట్ అయ్యారు, ఒక పెద్ద స్కోర్ ని బిల్ చేయగలుగుతున్నారు. ఎస్ఎస్వి జైస్వాల్ మంచి ఫామ్ లో ఉన్నాడు, పవర్ ప్లే లో టీమ్ కి ఒక పెద్ద స్కోర్ బోర్డ్ ని అయితే టచ్ చేయగలుగుతాడు. తర్వాత జాస్ బట్లర్ కూడా ఎక్సలెంట్ హిట్టర్, మంచి ఫామ్ లోనే కనపడుతున్నాడు, కానీ లాస్ట్ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా టీమ్ లోకి వచ్చి రావడంతో అవుట్ అయిపోయాడు. వీళ్ళిద్దరు గ్రీజ్ లో సెట్ అయితే ఒక పెద్ద స్కోర్ ని టీమ్ కి అందించగలుగుతారు. వన్డౌన్ లో కెప్టెన్ సంజు శాంసన్, కెప్టెన్ పరంగా టీమ్ ని బాగా లీడ్ చేస్తున్నాడు, బ్యాటింగ్ పరంగా కూడా మంచి హిట్టింగ్ చేస్తున్నాడు, ఒక పెద్ద స్కోర్ ని టీమ్ కి అందించగలుగుతాడని చెప్పుకోవచ్చు. తర్వాత రియాన్ పరాగ్ ఎక్స్ట్రాడినరీ హిట్టర్, టీమ్ కి ఇంపార్టెంట్ టైమ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఒక పెద్ద స్కోర్ బోర్డ్ ని అయితే టచ్ చేయగలుగుతున్నాడు. ఇక మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే, హిట్మైర్, రోవెన్ పావెల్, ధ్రుజురేల్, రవిచంద్రన్, అశ్విన్, ఈ టీమ్ మిడిల్ ఓవర్స్ లో కొంచెం చూసుకోవాలి బ్యాటింగ్ పరంగా. హిట్మైర్ అంతగా ఫామ్ లో అయితే కనబడడం లేదు, మన హిట్టింగ్ ని స్టార్ట్ చేస్తేనే బ్యాటింగ్ పరంగా ఈ టీమ్ మిడిల్ ఓవర్స్ లో స్ట్రాంగ్ గా ఉంటుంది. తర్వాత రోవెన్ పావెల్, మంచి స్టెబిలిటీ ఉన్న ప్లేయర్, బ్యాటింగ్ పరంగా సెటిల్ అవుతున్నాడు. తర్వాత ధ్రుజురేల్, ఒక్క మ్యాచ్ లోనే లక్నో మీద హాఫ్ సెంచరీ చేశాడు, కానీ ఇక ఏ మ్యాచ్ లో కూడా అంతగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు, ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, అప్పుడే ఒక పెద్ద స్కోర్ ని టీమ్ కి అందించగలుగుతాడు. తర్వాత అశ్విన్ ఎక్స్ట్రాడినరీ ఆల్రౌండర్, ఈ టీమ్ కి స్పిన్ పరంగా అశ్విన్ చౌహల్, వీళ్ళిద్దరు ఎక్సలెంట్ స్పిన్నర్స్. సీమ్ బౌలింగ్ సైడ్ చూసుకుంటే ట్రెంట్ బోల్ట్, ఆవేశ్ ఖాన్, సందీప్ శర్మ, ఈ టీమ్ బౌలింగ్ పరంగా కూడా మంచి హిట్టర్స్ ఏ ఉన్నారు. ఓవరాల్ గా ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. బోత్ టీమ్స్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ లో చూసుకుంటే, ఢిల్లీ క్యాపిటల్స్ కన్నా రాజస్థాన్ టీమే స్ట్రాంగ్ గా ఉంది, కాబట్టి రాజస్థాన్ రాయల్స్ విన్ అవ్వచ్చు అనేది నా ఒపీనియన్. బట్ ఇది 100% విన్ రిపోర్ట్ అయితే కాదు. మీకు 100% విన్ రిపోర్ట్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది, ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 డిస్ప్లే మీద రన్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.